Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి విశాఖ జిల్లాలో భూదోపిడీని ప్రజలెవరూ మర్చిపోలేదు. అందిన స్థాయిలో అందినంత వరకు వాళ్ళు దోచుకున్నారు, దాచుకున్నారు. మళ్ళీ దాని మీద మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్టేయడం జరిగింది. తప్పనిసరిగా త్వరలోనే దోషులు ఎవరు తేలుతుంది, వాళ్ళని శిక్షించడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు గతంలో ల్యాండ్ పూల్ని వ్యతిరేకించారు, మళ్ళీ ఇప్పుడు ల్యాండ్ పూల్ ఎందుకు చేస్తారని చెప్తున్నారు. గతంలో ల్యాండ్ పూలింగ్ మీరు చేసింది ఎవరి కోసం? బడా బాబుల కోసం మీరు చేశారు, మీ బినామీల కోసం చేశారు. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ చేస్తుంది ఎవరి కోసం? సాక్షాత్తు మరి పేదవాళ్ళు, ఇల్లు లేని పేదవారు 180,000 మంది అప్లికేషన్లు వస్తే వాళ్ళకి 60 గజాలు చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించి వారి కోసం గవర్నమెంట్ ల్యాండ్స్ మరి ల్యాండ్ పూలింగ్ చేయమని చెప్పడం జరిగింది. కానీ ఏ పేదవారి జరాయితీ భూమి కానీ ఏ పేదవారి భూమి కానీ తీసుకోమని చెప్పలేదు. మరి గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్న వాళ్ళకి, అసైన్మెంట్ ల్యాండ్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి డెవలప్ చేసి మళ్ళీ ల్యాండ్ ఇస్తారని చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ ల్యాండ్ పూలింగ్ చేసేది 60 గజాలు పేదవారికి ఉచితంగా ఇవ్వడానికి కోసం ప్రభుత్వం చేస్తుంది. దాన్ని కూడా వక్రీకరించే విధంగా ఇక్కడ ఏదో విశాఖపట్నంలో ఏదో జరిగిపోతుంది అని అంటే, నేను ఒకటే అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ నాయకులు సూటిగా ప్రశ్నిస్తున్నా, పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి మీరు అనుకూలమా వ్యతిరేకమా మీరు చెప్పాలి. అలాగే ఒక నాయకుడు ఏమంటున్నాడంటే, దమ్ముంటే అమరావతిలో ఉన్నటువంటి అసెంబ్లీ తీసేసి తర్వాత మన కర్నూలు అనేటువంటి కోర్టులు అన్నారు అది కూడా తీసేసి మొత్తం విశాఖపట్నంలోనే పెట్టమని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారేమో అమరావతిలో పెట్టమంటారు, వీళ్ళేమో దమ్ముంటే మొత్తం అన్ని తీసేసి ఇక్కడ పెట్టమంటారు. అంటే వాళ్ళ పార్టీలో వాళ్ళకే ఒక విధానం అంటూ లేదు. మేము ఒకటే చెప్తున్నాం, మా పార్టీ విధానం ఒకటే, మా నాయకుడి విధానం ఒకటే. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే అధికార వికేంద్రీకరణ జరిగితేనే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది. అందుకనే మేము 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలి సమానంగానే. అక్కడ ఒక చోటేమో హైకోర్టు, ఒక చోటేమో అసెంబ్లీ, ఒక చోటేమో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలనేది మా విధానం. ఎక్కడి నుంచి? కడ దగ్గర ఇచ్చాపురం మనకి. కానీ వాళ్ళు మాత్రం జిల్లాకు ఒక రకంగా, ప్రాంతానికి ఒక రకంగా మాట్లాడుతున్నారు. అది విశాఖ ప్రజలు గమనించాలి. రెండోది, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈ మధ్యన లేనిపోయిన దుష్ప్రచారాలు ఏంటంటే, ఇక్కడి నుంచి ఏదో కంపెనీలు వెళ్ళిపోతున్నాయి, కంపెనీలు భయపడి వెళ్ళిపోతున్నాయని చెప్పనండి. ఈ విశాఖ జిల్లాలో ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ ఎవరైనా వెళ్ళి ఏ కంపెనీ యజమాని అని బెదిరించారా? లల్లు వెళ్ళిపోయింది, అదాని డేటా సెంటర్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందంటే మీలాగా క్విక్గా చేయడానికి ఇక్కడ సిద్ధంగా లేడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి తప్పనిసరిగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడానికి ప్రభుత్వం ఉంది. కానీ మరి గతంలో మీరు చేసినటువంటి కాంట్రాక్ట్లు కానీ, అగ్రిమెంట్లు కానీ ఇవన్నీ కూడా ప్రజలందరికీ తెలిసి మీ మీద మరి నమ్మకం లేక, విశ్వాసం లేక మిమ్మల్ని 23 సీట్లకు పరిమితం చేశారు. అయితే మీరేమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు తల్లిగారిని ఓడించారు విశాఖపట్నంలో, అలాగే 4 ఎమ్మెల్యేలని తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు కాబట్టి విశాఖపట్నం మీద జగన్మోహన్ రెడ్డి గారు అంటే కక్ష కట్టారని చెప్తున్నారు. అంటే ఎంత హాస్యాస్పదం ఉందో చూడండి. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం మీద కక్ష కట్టినట్టుగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇచ్చారా? అంటే మిమ్మల్ని ఓడించినందుకు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేరు మీద కక్ష కట్టి విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే విధంగా, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే విధంగా మీకున్నటువంటి మీడియా ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇక్కడ లోకల్ మీడియాని, ఢిల్లీ మీడియాని మేనేజ్ చేసి రాపిస్తున్నారా? సాక్షాత్తు ఆ కియా కంపెనీ వాళ్ళే వాళ్ళు చెప్పారు, మేము ఎక్కడ ఎలాంటి మరి చర్చ జరపట్లేదు, ఎక్కడికి తరలించే ఉద్దేశం లేదని. అయినా కూడా మీ అనుకూల మీడియాలో పదే పదే కియా మోటార్స్ వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది చెప్తున్నారు.
అంటే ఈ రాష్ట్రం మీరు పరిపాలిస్తేనేమో సింగపూర్ లా ఉంటుంది, మేము పరిపాలిస్తే బీహార్ కంటే వరస్ట్ గా ఉంటుంది అనేది చెప్పాలని మీ ఉద్దేశం. కానీ రాష్ట్ర ప్రజలకి అన్నీ తెలుసు, ఎవరు ప్రజల మేలు కోసం పనిచేస్తున్నారు, ఎవరు ఎవరి స్వార్థం కోసం పనిచేస్తున్నారు అనే విషయం అందరు తెలుసు. అలాగే ఇంకొక విషయం చెప్పారు, ఈ చిట్టివలస జూట్ మిల్ కూడా ఆక్రమణ చేసుకున్నారని చెప్పారు. చెప్పారండి, చిట్టివలస జూట్ మిల్లు ఒక గజం, చిట్టివలస జూట్ మిల్లు ఒక గజం స్థలం ఎవరైనా సరే ఆక్రమణ చేస్తే మీరు ఏ ఛాలెంజ్ ఇస్తారో ఆ ఛాలెంజ్ మీరు సిద్ధం. నేను ముందే చెప్పాను, భీమిలి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం భీమిలి నియోజకవర్గంలో ఒక గజం స్థలం కబ్జా అయినా కూడా ఊరుకునే పరిస్థితి లేదని చెప్పాను, దానికి కట్టుబడి ఉంటాను. మీకు స్థలాలు కబ్జా కాకుండా ఒక అవినీతి రహితంగా విశాఖ జిల్లాలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి ఎలా చేయాలో ఈ 5 సంవత్సరాల్లో మేము చేసి చూపిస్తాం. మీలాగా ముఠాలు కట్టడం, వర్గాలు ప్రోత్సహించడం, మీలో మీరు గుద్దులాడుకుంటాం, అభివృద్ధిని మర్చిపోవటం మేము చేయము. రెండోది ఇంకొక రూమరే పుట్టించారంటే ఏదో వాల్టేర్ క్లబ్ ఏదో తీసేసుకుంటున్నారని రూమర్ పుట్టించారు. అంటే వీళ్ళకి రోజు మీడియా చేతులు ఉంది, ఏదో ఒక రూమర్ విశాఖ జిల్లా ప్రజల్ని ఒక భయభ్రాంతిని గురి చేయడానికి. ఆనాడు స్ట్రాటజీ క్లిక్ అయింది వాళ్ళకి, ఏది విజయమ్మ గారు వస్తే కడప వాళ్ళంతా వచ్చేస్తారు, విశాఖ జిల్లాని ఏదో చేసేస్తారు. కానీ ప్రజలు మీరు చెప్పిన అబద్ధాలని పదే నమ్మడానికి సిద్ధంగా లేరు. తప్పనిసరిగా ఈ 7 నెలల కాలంలో మీరు చెప్పండి, ఒక గజమన్న ప్రభుత్వ భూమి కానీ ప్రైవేటు భూమి కానీ కబ్జా గురైందా? పోనీ బాధితులండి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, మీ తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క భూములను కానీ, లేకపోతే ఎందుకంటే ఇక్కడి నుంచి మొదలు పెడితే భోగాపురం వరకే 70% భూములు మీయే ఉన్నాయి. మేము అలాగా మీలాగా అరాచకం అక్రమంలో చేయాల్సి వస్తే మీరు నిలబడగలరా? మీలాగా మేము ఎవరి జిరాయితీ భూముల్ని 22A పెట్టించలేదు చెప్పండి. ఈ 7 నెలల కాలంలో మీ ఆరు భూములన్నా 22A పెట్టించావా? మేము కానీ విజయసారెడ్డి గారు కానీ ప్రతిదానికి ఇంకా విజయసారెడ్డి గారి మీద ఆడవటం అని విజయసారెడ్డి గారు చెప్పాడు, ఓపెన్గా ఛాలెంజ్ చేశాడు. కొన్నాళ్ళు ఏం చెప్పారు, విజయసారెడ్డి గారి పేరు చెప్పి మా ఎంపీ ఎంవీ సత్యనారాయణ ఏదో చేస్తానని చెప్పారు. అలాగే ఆయన కౌంటర్ ఇచ్చాడు, ఎంవీ సత్యనారాయణ విజయసారెడ్డి గారు కూడా చెప్పారు. మళ్ళీ నిన్న కూడా విజయసారెడ్డి గారి పేరు చెప్పి ఏదో వాళ్ళ అల్లుడు ఫ్రెండ్ బినామి ఏదో అమెరికా, మరి వాళ్ళకి అంతా అన్ని మాట్లాడితే అమెరికా, చైనా, జపాన్, సింగపూర్. ఇక్కడ ఆయన చెప్పాడు, నాకు ఒక సీతమ్మధారలో ఫ్లాట్ తప్పనుంచి ఏమీ లేదు, ఎవరు ఉంటే మీరు చెప్పండి రాజిస్తాను చెప్పాడు. ఇప్పుడు కూడా మేము ఛాలెంజ్ ఇస్తున్నాం, చెప్పండి మీకు విజయసాయిరెడ్డి గారి పేరు మీద ఉంటే తీసుకోండి, మీరే వచ్చి ఎక్కడైనా సార్ విశాఖ జిల్లాలో. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నమ్మిన బండులాగా ఉండి ఆయన పార్టీ కోసం ప్రజల కోసం పనిచేయడం విజయసాయి గారి తప్పు. ఆయన మీద లేనిపోయినటువంటి రోజు బుర జల్లితే జగన్మోహన్ రెడ్డి గారి పరువు ప్రదర్శనలే భంగం కలిగిస్తే ఈ ప్రభుత్వం మీద బుర జల్లితే విశాఖ జిల్లా ప్రజల్ని భయభ్రాంతికి గురిచేసి ఇక్కడ ఏదో జరిగిపోతుంది చెప్పండి, ఏం జరిగింది చెప్పండి. 7 నెలల నుంచి శాంతి భద్రతల విషయంలో కానీ, ల్యాండ్ మాఫియాను కంట్రోల్ చేసే విషయం కానీ, అలాగే మీ గంజాయి మీ నర్సీపట్నంలో గంజాయిని కంట్రోల్ చేసే విషయం కానీ, గత ప్రభుత్వం కంటే మా పోలీసు అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ మా ప్రభుత్వం కానీ చాలా బాగా కంట్రోల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు మున్సిపల్ అధికారులకి, రెవెన్యూ అధికారులకి, పోలీసు అధికారులకి, ఆక్రమణ విషయంలో, భూ కబ్జాల విషయంలో, అలాగే ఈ ఎలాంటి నేరాలకు పాల్పడే విషయంలో మీరు ఎవరిని కూడా ఉపేక్షించవద్దు, మన తన అని ఎవరిని ఉపేక్షించవద్దు. నాకైతే స్పష్టంగా చెప్పారు ఎంఆర్ఓ ఆఫీసులో అవినీతిని కూడా ఉపేక్షించవద్దు శ్రీనివాసరావు చెప్పారు. మరి అందుకే వారు ఏసీబీ పంపించి మా ప్రభుత్వం నడుస్తున్నప్పుడే ఏసీబీ అధికారులు ఎంఆర్ఓ ఆఫీసులో మరి మొన్న కూడా రేట్ చేశారు. అంటే ఏంటి, అధికారుల్ని ప్రజల్ని అప్రమత్తం చేసి
ఎలాంటి అవినీతి లేనటువంటి పరిపాలన అందించాలని ఆయన ఉద్దేశం. కానీ మీ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో ఇదే భీమిలి నియోజకవర్గంలో ఒక 5 ఎంఆర్ఓలు సస్పెండ్ అయ్యారు, ఈ విశాఖ జిల్లాలో ఇద్దరు ఆర్డీఓలు సస్పెండ్ అయ్యారు, ఇక ఆర్ఐలు వీఆర్ఓలు ఎంతమంది సస్పెండ్ అయ్యారు, అంతు పొందులేదు. అంటే ఇవన్నీ ప్రజలు మర్చిపోరనుకుంటున్నారు, మీరు ఎవరో మర్చిపోలేదు. కాబట్టి ఎవరో వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ, తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదు ఇది, వైఎస్ జగన్మోహన్ గారి ప్రభుత్వం. విశాఖ ఆల్రెడీ అభివృద్ధి చెందిన నగరం, ఆసియాలో మరి వేగంగా అభివృద్ధి చెందిన నగరం, సిటీ ఆఫ్ డెస్టినీగా పిలువబడే నగరం. ఈ నగరంలో అన్ని వసతులు ఉన్నాయి. మరి ఈ నగరంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే మన రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఆర్థిక భారం తక్కువ పడుతుంది, విశాఖ ఉత్తరాంధ్ర కూడా అభివృద్ధి చెందుతుందని, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పెట్టాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతానంటే దాన్ని స్వాగతించాల్సింది. పోయి దమ్ముంటే అమరావతిని రద్దు చేయండి చెప్పండి, మీరు చంద్రబాబు గారు చెప్పారండి, అమరావతిలో మాకేమొద్దు, కర్నూలులో మాకేమొద్దు, విశాఖపట్నంలో పెట్టడం చెప్పానండి. మేమేం చెప్తున్నాం, విశాఖలో మొత్తం పెడతామని చెప్పట్లా, విజయ అమరావతిలో మొత్తం పెడతామని చెప్పట్లా, కర్నూలులో మొత్తం పెడతామని చెప్పట్లా. మూడు ఒక తండ్రి మనం చెప్పాడు క్లియర్గా, సీఎం గారు చెప్పాడు, ఒక తండ్రి తన బిడ్డల గురించి, ఒక 3 పిల్లలుంటే 3 బాగా ఉన్నతంగా చదివించాలి, ఉన్నతంగా చూడాలని కోరుకుంటాడు. ఆ రకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 3 ప్రాంతాలు, కరువు ప్రాంతం అనేటువంటి రాయలసీమ, మరి కోస్తా, అలాగే వెనకబడిన ఉత్తరాంధ్ర, ఈ 3 ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేసి అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండే విధంగా నేను ఆలోచన చేస్తానని స్పష్టంగా పదే పదే చెప్పిన మా ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అలాగే ప్రజలు కానీ కోరుకుంటున్నా. వీళ్ళకి మాత్రం చంద్రబాబు నాయుడు గారికి, వారి అనుచరులకి మాత్రం కంటి మీద నిద్ర ఉంటున్నా. ఎందుకంటే గతంలో ఉత్తరాంధ్ర సుదీర్ స్రవంతి చేస్తానని చెప్పారు, ఎలక్షన్ ముందు దానికి శంకుస్థాపన చేశారు. మరి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఈ వెనుకబడిన ప్రాంతానికి శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం గురించి చేస్తానని చెప్పారు, మర్చిపోయారు. చాలామంది సినిమా నటులు కూడా వచ్చారు, చాలామంది స్పీచ్లు ఇచ్చి వెళ్ళిపోయారు. కానీ ఈయన ముఖ్యమంత్రి అవ్వగానే శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ఉద్దానంలో వారు ఫౌండేషన్ వేశారు, జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే పాడేరులో మెడికల్ కాలేజీ పెడతారని చెప్పారు, భారతీపురం ఇంజనీరింగ్ కాలేజీ పెడతారని చెప్పారు. ఇలా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తానని చెప్తే దాన్ని స్వాగతించాల్సింది. పోయి మరి ఈ రోజున వీళ్ళు స్థానిక సమస్యలు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మీరు నోటుకు వచ్చినట్టు వాళ్ళు అవాకలు చవాకలు పేలటం, లేనిపోయినే బుర్ర చల్లటం మరి చేస్తున్నారు. నేను ఒకటే కోరుతున్నా, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు అమరావతి మీద చిత్తశుద్ధి ఉంటే, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వద్దనుకుంటే, ప్రజలు ఓట్లు వేసి ఇచ్చిన 4 ఎమ్మెల్యేలని మీరు రాజీనామా చేయించగలరా? చేయించి రేపు ఎలక్షన్కి వెళ్దాం, మీరు గెలిస్తే ఒప్పుకుంటాం విశాఖపట్నం క్యాపిటల్ వద్దనుకుంటున్నారు ప్రజలని. మీరేమంటున్నారు, రిఫరెండం పెట్టండి, 150 మంది రిజైన్ చేయండి అంటారు. 150 మంది రిజైన్ చేయాల్సిన మీకు జిల్లాలో 4 ఎమ్మెల్యేలు ఇచ్చారు, 4 ఎమ్మెల్యేలతో మీరు రాజీనామా చేయించగలరా? చేయించండి, అది చేత కాదు. వీళ్ళకి సీట్లు కావాలి, ఓట్లు మాత్రం విశాఖ కావాలి, వీళ్ళకి రాజధాని మాత్రం అమరావతి కావాలి, విశాఖపట్నం అవసరం లేదు. ఇవన్నీ కూడా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, మేధావులు, మరి విద్యార్థులు అందరూ కూడా అర్థం చేసుకోవాలి.